అంతా కూడా సంతాపం చెప్పినట్టు ఇలా కాంగ్రెస్ వాడు ఇక్కడికి వచ్చి ఇది ఇట్లెందుకుంది అది అట్లెందుకుంది అని రాగాలు తీస్తే మరి నువ్వేం బిక్కినావు 50 ఏళ్ళు 50 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు గుడ్డి గుర్రాల పనులు దొమినవా ఏం చేసినవా అన్నాడు. ఆనాడు రైతులకు కరెంటు ఇయ్యక సావగొట్టి పల్లెటూళ్ళల్లో నీళ్లు ఇయ్యక సావగొట్టి పట్టణాల్లో మొత్తం మురికి కూపంగా మార్చి గబ్బు గబ్బు లేపిన గబ్బు కాంగ్రెస్ పార్టీ ఇవాళ వచ్చి ఎగిరెగిరి పడుతున్నది. వాళ్ళ పార్టీకి ఒక అధ్యక్షుడైన ఒక ఆయన కొత్తగన్న రేవంత్ రెడ్డి ఆయన కూడా మాట్లాడుతాడు ఇవాళ రేపు తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారుల మీదకి రైఫిల్ తీసుకొని పోయిన రైఫిల్ రెడ్డి ఇవాళ ఆయన కూడా మాట్లాడతాడు. ఆయన నట నికార్సైన తెలంగాణ వాదట ఇక ఎట్లుంటుందంటే బాగుండదు చెప్తే కానీ పతివ్రత ప్రమాణం మండితేనే ఒక సామెత ఉంది నేను దాని గురించి చెప్పా ఎక్కువ కానీ ఇక గీన కూడా చెప్పాలి మనకొచ్చి తెలంగాణ వాదట రేవంత్ రెడ్డి నువ్వు తెలంగాణ వాది కాదు నువ్వు తెలంగాణకు పట్టిన వ్యాధి తెలంగాణకు పట్టిన జబ్బు దరిద్రం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీ మళ్ళొస్తే మళ్ళీ అడ్డమైన మాటలు చెప్తే నమ్ముదామా ఆగమైదామా ఆలోచించండి.